శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో జనపాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జనసేన నాయకులు. ఇప్పటికే వాడపాడల జనసేన జెండా ఆవిష్కరణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను పూర్తి చేసిన జన సైనికులు పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు జనపాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన కవాతు జనబాటను పాతపట్నం జనసేన కార్యకర్త స్థాయి ప్రతాప్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఓటర్ల నమోదు జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు ప్రతాప్. పేద విద్యార్థులు కూడా ఉన్నారు, మీకు తెలిసిందే. అగర్ ఇద్దరు ముగ్గురు డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, మిగతా నాయకత్వం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు జనబాట కార్యక్రమం ఈరోజు పాతపట్నం నియోజకవర్గంలో పాతపట్నం విలేజ్లో స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే విజన్ డాక్యుమెంట్స్ ఉన్నారో దాని గురించి ప్రతి మహిళలకి అలాగే వృద్ధులకి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు స్టార్ట్ చేయడానికి కారణం ఎవరైతే యువ ఓటర్స్ వెంటనే నమోదు చేసుకోవాలని, అలాగే సభ్యత్వ కార్యక్రమాలు చేయాలని, అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడం జరిగింది. రేపు జనసేన పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి మహిళలకి ఉచితంగా గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి మహిళకి అలాగే ప్రతి కుటుంబాన్ని పోషక ఆధారంగా తీసుకొని ఏదైతే రేషన్ డిపోలకి వెళ్తున్నా ఇక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతి అకౌంట్లో 2500 నుంచి 3500 పడుతుంది. అలాగే వృద్ధులకి ఉచితంగా అనాథ ఆశ్రమం కూడా కళ్యాణ్ గారు కట్టించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాల మీద ఈరోజు జనబాట కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగ అవకాశం మీద కళ్యాణ్ గారు మంచి పట్టుదలతో ఉన్నారు. జనసేన అధికారంలోకి రాగానే ప్రతి చదువుకున్న విద్యార్థికి ఉద్యోగ అవకాశం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.